ఉండకూడదు. మనం ఎందుకు చూస్తున్నాం? సాక్షిలో తప్పుని ఎత్తుతున్నాం, వీళ్ళ తప్పుని ఎత్తుతున్నాం. ఎత్త ఎత్తకూడదు. నువ్వు ఎవడో ఒకటి వైపు ఉండు, అప్పుడు మిగతా వాళ్ళందరూ కాపాడతారు. ఇప్పుడు వీళ్ళంత అడ్డకోలుగా చేసినప్పుడు వీళ్ళు ఎవడన్నా మనకు కాపాడడానికి వస్తున్నాడా? కనీసం పట్టించుకోని కూడా పట్టించుకోరు. అలాగని మనం ఏంటి, మనం చేస్తుంది ప్రొఫెషన్, వాడెవడో పట్టించుకుంటాడని మనం ఎట్లా, మనకి జాతన ఏంటి వృత్తిది చేస్తున్నాం. కానీ ఎట్లా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు? అదేదో జగన్మోహన్ రెడ్డి మన ఇంట్లో చుట్టమైనట్టు రోజు ఫోన్ చేసి సాయి 4 వీడియోలు చేయి అన్నాడు అన్నాడు. అలాంటి వెదవల్ని ఏమనాలి ఇంకా? కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనకి నచ్చకపోతే ఇప్పుడు ఎక్కడో ఎందుకు వెరీ సింపుల్ లాజిక్. హరికృష్ణ ఎన్టీఆర్ని వ్యతిరేకించి యువతలకు వచ్చిన రోజున, చంద్రబాబుకి అండగా నిలబడ్డ రోజున, రథసారథుడు రథసారథి తెలుగుదేశం, అదే హరికృష్ణ ఎంపీ టికెట్ మంత్రి పదవి ఎన్ని రోజులు ఎంత అన్యాయంగా తొక్కేశారు. మంత్రి పదవి ఇచ్చి అవకాశం ఉండి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎమ్మెల్సీ టికెట్ కానీ ఇవ్వకుండా ఆ టైం వేరే వాళ్ళకి ఇచ్చి తనంతటి తనే మంత్రి పదవి పోగొట్టేటట్టు. పోనీ వేరేగా మళ్ళీ ఏమైనా మంత్రి పదవి ప్రమాణం అయిపోయాక మళ్ళీ చేయొచ్చు కదా, అట్టాగా ఏమైనా చేశారా? చేయలేదంటే ఏంటి, ఆ రోజున తన అవసరం ఉంది కాబట్టి మంత్రి పదవి ఇచ్చారు, అవసరం అయిపోగానే తీసిపెట్టేశారు. తర్వాతన ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్స్కి మళ్ళీ వాడుకున్నారు, వాళ్ళ నాన్నకి ఎంపీ ఇచ్చారు కాబట్టి వాడుకున్నారు. మళ్ళీ అదే హరికృష్ణని ఆ టైంలో పక్కన పెట్టేసినప్పుడు ఏమైంది, తను ఏదో కొన్ని రోజులు చూసి దగ్గుబాటుతో కలిసి పార్టీ ప్రకటించుకున్నాడు. ఆయన నాకు బాగా గుర్తు, అతని పేరేది